వెల్కమ్ టు టీవీ మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి బీజేపీ శ్రేణుల్ని అప్పట్లో తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది వాస్తవానికి ఇక్కడి నుండి టికెట్ కోసం బీఆర్ఎస్ నుండి చాలామంది ఆశవహులు పోటీ పడిన కూడా రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే ఉప ఎన్నికలో కూడా తిరిగి టికెట్ కేటాయించింది ఆ పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించిన కూసుకుంట్ల ప్రభాకర్ అందరి దృష్టిని ఆకర్షించారు అత్యవసరమైన సమయంలో పార్టీకి విజయాన్ని అందించినందుకు గులాబీ పార్టీలో ఆయన పేరు మారు మోగిపోయింది పార్టీ కష్టకాలంలో గెలిచి నిలిచిన తనకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మళ్ళీ టికెట్ వస్తుందని భావించిన కూసుకుంట్లకు ఈసారి జలక్ తప్పదు అనే ప్రచారం జోరందుకుంది అసలు విషయం ఏంటో తెలియదు కానీ వచ్చే ఎన్నికల్లో మునుగోడు బీఆర్ఎస్ టికెట్ కూసుకుంట్లకు కాదు అన్న ప్రచారం ఆ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం లేదని సిట్టింగ్ ఎమ్మెల్యేకి అధిష్టానం ఇప్పటికే తేల్చి చెప్పేసిందంటూ ప్రచారం జరుగుతుంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ తనకు రాదు అన్న ప్రచారం ఆ ఎమ్మెల్యే గుండెల్లో గుబులు రేపుతోంది మాజీ ఎమ్మెల్సీ కర్ణె ప్రభాకర్ చాలా ఏళ్లుగా మునుగోడు టికెట్ ఆశిస్తున్నారు తాజాగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ కూడా మునుగోడుపై మనసు పడినట్లుగా తెలుస్తోంది ఇక బీసీ కమ్యూనిటీ నుండి కర్ణాటి విద్యాసాగర్ కూడా టికెట్ పై గంపెడు ఆశలు పెట్టుకుని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే బీఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఏం చెప్పిందో తెలియదు కానీ రానున్న ఎన్నికల్లో టికెట్ కట్ అనే ప్రచారం మాత్రం జోరందుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది మునుగోడు రాజకీయం ఇలా ఉంటే అక్కడ ఈసారి టికెట్ దక్కాల్సిందే అని బీసీ వర్గానికి చెందిన చాలామంది నేతలు అధిష్టానం దగ్గర భీష్మించుకుని కూర్చున్నారు మొన్నటికి మొన్న ఉప ఎన్నికలో భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మునుగోడు టికెట్ కోసం ప్రయత్నాలు చేసినా ఫలించుకపోవడంతో బీజేపీ గూటికి చేరిన విషయం మనకు తెలిసిందే అయితే అదే సమయంలో ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ కూడా టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు అప్పటి నుండి కర్నే ప్రభాకర్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరించడం లేదు కానీ వచ్చే ఎన్నికల సమయానికి టికెట్ కోరికను బలంగా వినిపించే అవకాశం లేకపోలేదు ఎలాగూ ఎమ్మెల్సీ పదవి కూడా రెన్యువల్ చేయలేదు కాబట్టి టికెట్ అయినా ఇస్తారు అనే ఆశలో ఉన్నట్లుగా తెలుస్తోంది మరి మునుగోడులో కేసీఆర్ వ్యూహం ఎలా ఉందో చూడాలి